దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త 1:30 భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీలో మీకు కలుగుతున్న సమస్యలను బట్టి, మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేక మీకున్న అనారోగ్యం బట్టి, లేక మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, మీకున్న భవిష్యత్తును గురించి మీరు ఒకవేళ భయపడుతున్నారా? ఏమైందో, ఎలా ఉంటుందో అనే ఒక భయం, ఆందోళన ఒకవేళ మీ గుండెల్లో ఉందా? అయితే ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీరు భయపడద్దు, మీరు దేవుని వలన కృప పొందారు. ఎంత అద్భుతమైన మాట! దేవుని వలన కృప పొందాలి అని అందరి ఆశ. అయితే దేవుని వలన కృప పొందితే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో! అసలు ఈ వార్త వచ్చింది ఎవరికి అంటే, మరియకు. మరియా దేవుని వలన కృప పొందింది. కృప పొందిన కారణాన ఆరోజు ఈరోజు ఆమంతటి ధన్యురాలు మరెవ్వరూ లేరు. అప్పుడే ఎలిజబెత్ అనే ఒక ఆత్మీయురాలు, పెద్ద తల్లి, ఆమె ఏమందో చెప్పన 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దారువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని ఆమెను మనసారా దీవించింది ఆ తల్లి. ఒకసారి మనం ఆలోచిస్తే స్త్రీలందరిలోకెల్లా ఆశీర్వదించబడింది, ఎంతగా ధన్యురాలైంది. ఆమె దేవుని వల్ల కృప పొందింది. ఆమె అలా కృప పొందటానికి కారణమేంటి అని మనం అన్వేషిస్తే, ఆమె కన్యత్వాన్ని కాపాడుకుంటంలో అందరికంటే చాలా జాగ్రత్తగా తన కన్యత్వాన్ని కాపాడుకుంది. కన్యత్వం అంటే పరిశుద్ధత. తన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరికంటే ప్రపంచంలో ఆమె దేవుని దృష్టిలో పడింది. అంత జాగ్రత్తగా, అంత పరిశుద్ధంగా తను తాను కాపాడుకుంది. అందుకే దేవుని వలన ఆమె కృప పొందింది. చాలామంది యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు కన్యత్వాన్ని కాపాడుకొని యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకొని, మెస్సయ్యా మా గర్భాన వస్తే బాగుండును, మా గర్భాన వస్తే బాగుండని ఆశతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ సమయం. అలాంటి సమయంలో ఈమె అలా ప్రార్థించిన వారిలో ఈమె ఒక ఆమె. అయితే అందరికన్నా ఎంతో జాగ్రత్తగా, నిష్టగా తన పరిశుద్ధతను, తన కన్యత్వాన్ని కాపాడుకుంటే అందరిలోకెల్లా దేవుని కృపను, దేవుని కృపను ఈమె పొందింది. ఈ రోజున ప్రియ దైవ జనాంగమ, ఆ రోజు ఈరోజు కూడా ఆమె ఉత్తమురాలు, ఆమె ధన్యురాలు అని అందరి వలన ఆమె పొగడపడుతుంది. ఎంత ధన్యత! అయితే జాగ్రత్తగా గమనించండి, ఆమె ఆ కృప పొందటానికి మొదటి కారణం ఆమె పరిశుద్ధత. ఇక రెండవ కారణం మనం ఆలోచిస్తే ఆమె దీనత్వం అండి. ఎంత దీనురాలు! ఆ శుభవార్త విన్న తర్వాత ఆమె ఏమంటుందో చూడండి, 47వ వచనంలో, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అంటుంది. ఆమె దీనస్థితి తన దాసురాలని అంటుంది. ఎంత తగ్గింపు, ఎంత దీనురాలు, ఎంత తగ్గింపు! ఇలాంటి తగ్గింపు మనసు ఆమెలో ఉండబట్టే దేవుని కృప పొందింది. దేవుని కృపను పొందాలంటే ఆయన దీనులకు తన కృపను అనుగ్రహించును అనే మాట మనం చూస్తాం.
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని మాట చదువుకుంటాం. కనుక దేవుని కృపను పొందడానికి గల కారణం ఆమెలో ఆ దీనత్వమే, ఆమెలో ఆ తగ్గింపే. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు దేవుని కృపను పొందబోతున్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన కృపను పొందితే జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పటి వరకు మరియా జీవితం వేరు, అప్పటి నుండి మరియా జీవితం వేరు. కొని ఆడబడింది ఆమె, ఆమె ధన్యురాలైంది, స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది అయింది. ఈరోజుకు కూడా ఆమెకు ప్రపంచం నీరాజనం పడుతున్నారు. ఎంత ధన్యురాలు! దానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధత కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది, దీనత్వం దీనంగా ఉండే విషయంలో ఎంతో దీనురాలు, ఎంతో దీనురాలు. ఇలాంటి మంచి మనస్సు, ఇలాంటి తత్వం కలిగింది కాబట్టే ఆమె కృప పొందింది. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వాగ్దానం వింటున్న మనందరము కూడా మనందరి కుటుంబాలలో ఆయన కృపను మనం పొందబోతున్నాం. పొందటానికి మనం కూడా తగ్గించుకుందామా, దీనులుగా ఉందామా? దేవుని మనస్సు కూడా అదే కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఫిలిప్పీ పత్రిక 2:5 మనం చదువుకున్నాంగా. ఆయన దేవుని పోలికగా ఉండి, దేవునితో సమానంగా ఉండి ఆ భాగ్యం, అది ఎవరు విడిచిపెట్టుకోడని భాగ్యం, దాన్ని విడిచిపెట్టేసుకొని లోకానికి మానవునిగా వచ్చి దాసునిగా ధరించుకొని తను తన రిక్తునిగా చేసుకొని ఆయన ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపండి. నిజంగా తగ్గింపు అనేది దేవుని మనస్సు. అలాంటి మనసు కలిగి ఎవరైతే భూమి మీద తగ్గించుకుని ఉంటారో వాళ్ళు దేవుని కృపను పొందుతారు. పరిశుద్ధత ఆయన మనస్సు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం పొగడబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఎవరైతే లోకంలో తమ పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారో వారు ఆయన కృప పొందుతారు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మనం ఈ రెండు విషయాల్లో ఎందుకు మనం జాగ్రత్త తీసుకోకూడదు? పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉందాం, దీనులుగా ఉండే విషయంలో ఎక్కడ మనం మనల్ని మనం హెచ్చించుకోకూడదు. అసలు హెచ్చించుకోవటానికి మనకున్నది ఏది? మనదని మనం హెచ్చించుకోవాలి. ఈరోజు మనం ఏమై ఉన్నాము? ఇది దేవుని వల్లనే కదా మనం పొందాం, ఆయన కృపను బట్టే కదా మనం పొందాం. కనుక ఈరోజు మనం ఏమై ఉన్నాము? కేవలం ఆయన వలన, ఆయన కృప వలన. కనుక ఆయన ముందు ఆయనకి ఇష్టమైన మనస్సు తగ్గింపు మనస్సు. అలాంటి తగ్గింపు మనస్సు కలిగి మనం ఆయన కృప పొందుదామా? ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి ఈ క్రిస్మస్ దినాలలో ఆయన కృపను మెండుగా మీరు పొందుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి నీ బిడలకు మీ కృపను అనుగ్రహించమని, ఆనందింపచేయమని ఈ కొద్ది మానవులు నజరులైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.